ఇప్పుడు మనకి బ్లౌజ్ ఎలా ఉంటుందో మీకు డబుల్ ఫోల్డింగ్ ఎలా ఉందో మీకు మార్కింగ్ అయితే చేసి చూపిస్తున్నాను ఇప్పుడు బ్లౌజ్ ని ఇప్పుడు ముందుగా ఒక బాక్స్ లో అయితే మార్కింగ్ చేశాను మన క్లాత్ ని బట్టి మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనకి 30 సైజ్ బ్లౌజ్ ని మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు 30 సైజ్ ని మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు మన టేప్ తో మనకి లెక్కలు రాకపోయిన ప్రాబ్లం లేదు మనకు 30 ఫుల్ 30 నంబర్ ని ఒకసారి మిడిల్ కు ఫోల్డింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా 30 లో హాఫ్ వచ్చి మనకి 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే మనకి 15 వస్తుంది ఇదే 15 ని మిడిల్ కు ఫోల్డింగ్ చేసుకోవాలి మనకి 15 ని మిడిల్ కు ఫోల్డ్ చేసినట్లయితే 7 అండ్ హాఫ్ వస్తుంది ఇదే 7 అండ్ హాఫ్ ని మనం బ్లౌజ్ లోస్ గా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ టక్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అలాగే ఎక్స్ట్రా కచ్చు కోసం మనం సైడ్ ఎడ్జెస్ లో కచ్చు ఉంటుంది కాబట్టి కచ్చు కోసం మనం ఒక 2 ఇంచెస్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం బ్లౌజ్ లూజ్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి మెజర్మెంట్ ని మనకి పొడవు వచ్చి 30 ఇంచెస్ తీసుకోవచ్చు మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 30 సైజ్ అంటే 30 ఈ విధంగా మార్కింగ్ అయితే పొడవుకు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే మార్కింగ్స్ అన్నిటిని కూడా స్ట్రైట్ గా డ్రా చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు పొడవు వచ్చి బ్లౌజ్ పొడవు వచ్చి 14 కూడా తీసుకోవచ్చు మీకు సైజ్ పొడవు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత పొడవు తీసుకోండి మనకి 13 అయితే సరిపోతుంది హైట్ ని బట్టి కూడా తీసుకోవచ్చు మనం పొడవు అనేది ఇప్పుడు నెక్ దగ్గర నుంచి షోల్డర్ కి లూజ్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కి మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు కరెక్ట్ గా 5 అండ్ హాఫ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను లేదా 5 ఇంచెస్ కూడా సరిపోతుంది మీకు షోల్డర్ వెడల్పుని బట్టి మెజర్మెంట్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి 2 ఇంచెస్ తీస్తున్నాను మార్కింగ్ అనేది మనకి షోల్డర్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 5 అండ్ హాఫ్ తీసుకోవచ్చు లేదా 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవచ్చు నేను 5 ఇంచెస్ కైతే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు డీప్ మార్కింగ్ చేసుకోవాలి మన డీప్ అనేది నెక్ దగ్గర నుంచి డీప్ కి ఏదైనా చూసుకోండి మీకు డీప్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 10 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు లేదా 9 ఇంచెస్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం నెక్ దగ్గరికి వచ్చేసరికి 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం ఇది మనకి కచ్చుకి ఇది స్టిచింగ్ పాయింట్కి వస్తుంది అలాగే కింద మార్కింగ్ దగ్గర వచ్చేసరికి మనం 2 అండ్ హాఫ్ తీసుకోవాలి కింద వచ్చేసరికి నెక్ అనేది డీప్ దగ్గర మనకి కొంచెం లోత్ అనేది లోపలికి వస్తుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ అనేది ఇప్పుడు ఇదే మార్కింగ్ నుంచి మనం డీప్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం ఒక హాఫ్ ఇంచ్ లేదా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మనం మార్కింగ్ అయితే చేసుకోవచ్చు షోల్డర్ డౌన్ చేసుకోవడానికి నెక్ దగ్గర నుంచి ఈ విధంగా డౌన్ చేసుకోవాలి ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర నుంచి నెక్ దగ్గరికి ఎంతైతే మనకి మార్కింగ్ అయితే వస్తుందో 5 ఇంచెస్ ఇదే 5 ఇంచెస్ని డౌన్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ పెంచుకొని మార్కింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ పెంచాం కాబట్టి ఇక్కడ కూడా ఈ విధంగా డౌన్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే మార్కింగ్ని లూజ్ తీసుకోవాలి లూజ్ ఎంత అవుతుందో ఈ విధంగా డ్రా చేసుకోండి ఇప్పుడు నెక్ అనేది మనకి ఇంట్రెస్ట్ని బట్టి నెక్ తీసుకోవచ్చు మోడల్ అనేది నేను రౌండ్ చేస్తున్నాను ఈ విధంగా మనకి ఇక్కడ లోత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి నెక్ దగ్గర షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి నెక్ చిన్నగా ఉంటుంది డీప్కి వచ్చేసరికి రౌండ్ అనేది కొంచెం లోత్ అనేది వస్తుంది కాబట్టి రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే చెంక భాగానికి మనం ఇక్కడ 1.3 ఇంచ్ తీసుకోవచ్చు చిన్న బ్లౌజ్ కాబట్టి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి లేదా ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనం ఈ విధంగా డ్రా చేసుకుంటూ ఈ మార్కింగ్కి రౌండ్ చేసుకోవాలి ఈ విధంగా రౌండ్ చేసుకొని మనం ఈ చెంక భాగానికి డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకి లూజ్ ఎంత అవుతుందో ఒకసారి మార్కింగ్ చూపిస్తున్నాను 2 ఇంచెస్ లూజ్ మనకి అలాగే కిందకి వచ్చేసరికి కూడా నడుం దగ్గరకు వచ్చేసరికి ఈ మార్కింగ్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ని బట్టి నెక్ ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ టక్స్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు
मन की लूज दी खर्च दी स्टिचिंग पाइंट दी मन की इकड़क 9 inches इंचुमचु वाबी इदे 9 inches मध्य की फोलिंग से कौन मिडिल फोलिंग से मन के इंचेस वस्तो चूपी मन की 4.5 वो अदे 4.5 की मारकिंग अच्छा इप टक्स कोसम मन पड़वने 3 inches लेदा 3.5 तीसुकोवच्छु 3 inches की मारकिंग अच्छा इटक बाविंचु इटक बाविंचु तीसुकोनी डाट्स अयिते वेसुकोवाली इप्पुडु मन बैक पार्ट की बेल्ट तीसुकोवाली నడుం భాగానికి పైకి ఎత్తుకొని ఉండాలంటే మీకు టిప్స్ అనేది చూపిస్తున్నాను మనకి బోటిక్ స్టైల్లో మనకి ఏదైతే అయితే స్టిచ్ చేస్తారో కటింగ్ చేస్తారో మీకు ఆ టిప్స్ అనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు బ్యాక్ పార్ట్ కింద నడుం భాగానికి చాలా మందికి నడుం పైకి ఎత్తుంది అంటున్నారు కదండి అలా రాకుండా ఉండాలంటే మనం నడుం భాగానికి బెల్ట్ వేసుకోవాలి మన బెల్ట్ అనేది ఒక 2 inches వెడల్పు తీసుకొని స్ట్రైట్ పీస్ తీసుకొని జాయిన్ చేసుకోవచ్చు అలాగే మనకి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా మనం మెడపట్టి కోసం క్రాస్గా ఒక 1 inch వెడల్పు తీసుకొని మెడపట్టి కోసం 1 inch తీసుకొని క్రాస్గా జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ అయితే మనం కటింగ్ చేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నెక్స్ట్ వీడియోలో లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను కిచెన్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్లో మన కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్